I'm Padmavati from Alwa. I'm running a school. I got the problem since 2 years onwards. I can't walk for a long distance. I can't stand even for 2 years, 2 hours also. సో అంటే అది నాకు ప్రాబ్లం అంటే అసలు ఇవన్నీ పడుకోవడానికి నాకు చాలా కష్టమయ్యేది. సో దానికోసమని రెఫరెన్స్ ఇచ్చేసి డాక్టర్ పిసి గుప్తా సార్ చెప్తే 3 మంత్స్ కింద వచ్చాను. వచ్చిన తర్వాత తను మెడిసిన్స్ ఇచ్చాను, దాంతో కొంచెం క్యూర్ అయినట్టు అనిపించింది. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదని చెప్తే సర్జరీ అయితే కంపల్సరీ అంటే, సో ఇది సమ్మర్ వెకేషన్ ఉంది కాబట్టి సార్ ది అడ్వైస్ తీసుకొని లాస్ట్ 15 డేస్ బ్యాక్ అపాయింట్మెంట్ తీసుకున్నాను సర్జరీ కోసం. సో నిన్ననే నాకు సర్జరీ చేశారు. లేదా సర్జరీ అంటే నేను ఇంతమందుకు మామూలుగా ఇంతమంది ఈవెన్ ఐ గాట్ అండ్ అండర్ దిస్ ట్యూబెక్టమీ అండ్ అవన్నీ కూడా అయింది. కానీ దానికి ఇది కంపేర్ చేస్తే ఇది సొల్యూషన్ చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ కొంచెం పెయిన్ అయితే అయ్యింది, కానీ ప్రాబ్లం కూడా తొందరగా సాల్వ్ అయిపోయింది. ఈవెన్ సార్ గుప్తా సార్ది కూడా ట్రీట్మెంట్ చాలా బాగుంది. సో ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దే ఆర్ ఆల్సో హ్యాపీ విత్ దిస్ లేజర్ సర్జరీ. నర్సెస్ అండ్ ఈవెన్ సిస్టర్స్ ఆల్సో విత్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ దే ఆర్ వెరీ కోఆపరేటివ్ విత్ అస్. సో వాళ్ళ సర్వీసెస్ కూడా చాలా బాగానే ఉంది. రిసీవ్ చేయడము ప్లస్ సర్వీస్ చేయడం కూడా చాలా బాగుంది. ఈవెన్ నిన్న కూడా నేను ప్రాబ్లం అంటే ఆపరేషన్ తర్వాత కొంచెం ప్రాబ్లం వస్తే సిస్టర్స్ దే గేవ్ లాట్ ఆఫ్ కరేజ్ ఆల్సో ఇన్ ద ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ థియేటర్లో యాక్చువల్గా ఎవరిని అలౌ చేయలేదు నాకు, అవన్నీ చూస్తే చాలా భయం వేసింది. సో అనస్థీషియా డాక్టర్ తను అక్కడే ఉన్నారు, అనస్థీషియా డాక్టర్ అక్కడే ఉన్నారు. సో తను చెప్పింది అసలు ఏం భయపడకండి మీకు, అంటే మామూలుగా ఇది తొందరగా అయిపోయేది కాబట్టి అని. అంటే నేను మా మమ్మీని పిలవమని చెప్పాను. సో వాళ్ళు అట్లా ఎవరిని అలౌ చేయనని చెప్పారు. సో తను నా చేయి కూడా పట్టుకొని అక్కడ సర్జరీ అయ్యేంతవరకు అక్కడే నిలబడి నా పక్కనే ఉన్నారు తను. సో అప్పుడు తెలిసింది తను కూడా నాకు ఒక సిస్టర్ లాగా మదర్ లాగా అక్కడే ఉంది. సో ఎవరు నాకు భయపడాల్సిన అవసరం లేదని కూడా నాకు కొంచెం ధైర్యం కూడా వచ్చేసింది అక్కడ. వితిన్ హాఫ్ అన్ అవర్లో ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ పక్కన వార్డ్కి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ కూడా సిస్టర్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. సో ఈవెన్ నాకు నడవడానికి కూడా రాలేదు, కూర్చోడానికి రాలేకపోతే వాళ్ళు ఈవెన్ తనే నాకు నాకు బ్రేక్ఫాస్ట్ కూడా చేయించారు వాళ్ళ సిస్టర్స్. సో ఈవెన్ దాని తర్వాత కూడా 2 టైమ్స్ అట్లా 3 టైమ్స్ వాక్ చేయమని చెప్పారు డాక్టర్ గారు. సో లోపల వాళ్ళే చేయి పట్టుకొని నడిపించారు.